67వ వార్డ్ వైఎస్ఆర్సిపి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పల్లా చిన్నతల్లి గారు, వారి భర్త శ్రీ పల్లా పెంటారావు గారు, వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ శ్రీరాములు భరత్రామ్ గారు, వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ కార్యదర్శి అదపాక దాలిరాజు గారు మరియు వైఎస్ఆర్సిపి సిటీ ఉమెన్స్ సెల్ సెక్రటరీ శ్రీమతి చిప్పల అన్నపూర్ణ గారు స్థానికంగా ఉన్న క్రీస్తు ఆత్మ సమాజ సంఘంలో వారి విజయం కొరకు ప్రార్థన ఆశీస్సులు కోరి వచ్చారు. ఈ కార్యక్రమంలో 67వ వార్డులో నున్న పాస్టర్స్ అందరూ పాల్గొని వారి విజయం కొరకు ప్రార్థించారు. 67వ వార్డ్ ఇండిపెండెంట్ చర్చ్ ఫాస్టర్స్ డయోసిస్ యొక్క ప్రెసిడెంట్ ఫాస్టర్ మేకల సుభాకర్ గారు, కార్యదర్శి ఫాస్టర్ మాదిరెడ్డి రఘుయల్ గారు, సహకార్యదర్శి ఫాస్టర్ వన్యరాజ్ గారు, కోశాధికారి శాస్త్రి డేనియల్ గారు, 65వ వార్డ్ చర్చ్ ఫాస్టర్స్ కౌన్సిల్ అధ్యక్షులు ఫాస్టర్ బొంగా ప్రసన్న కుమార్ గారు శుభములు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నతల్లి గారు మాట్లాడుతూ, క్రైస్తవ కమ్యూనిటీకి అవసరమైన కమ్యూనిటీ హాల్, బరియల్ గ్రౌండ్ తదితర విషయాల్లో నా పూర్తి సహకారం ఉంటుందని, నేను గెలవడానికి ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు కావాలని, సేవకుల ప్రార్థన సహకారం మద్దతు కావాలని కోరారు. ఈ సందర్భంగా కార్యనిర్వాహకులు మాట్లాడుతూ, వారి గెలుపుకు క్రైస్తవ సంఘముల మద్దతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఉపాధ్యక్షులు పాస్టర్ రాజశేఖర్ గారి ప్రార్థన ఆశీర్వాదంతో సభ ముగిసింది. అందరికీ కూడా రక్షకుడను ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. చాలా మంచిదండి, ఇంతవరకు దైవజనులు చక్కని మాటలు చెప్పారు. అధికారులను నియమించేవాడు దేవుడే అని చెప్పారు కదా, మనుషులు ఎవరూ కాదు. అయితే వారి వారి వ్యక్తిత్వాలను బట్టి కొన్నిసార్లు దేవుడు హింసించేవాడిని పంపుతాడు, ఆదరించేవాడిని కూడా పంపుతాడు. ఏది ఏమైనా అధికారాన్ని ఇచ్చేవాడు దేవుడు, దేవుడికి భయపడాలి. మనుషులు వేసినది కొన్నిసార్లు తారుమారు. నేను ఆ మాటని దైవజనం చదివిస్తారనుకో, నేనే చదివిస్తాను, అమ్మగారు చదివితే బాగుంటుంది. ఆ మాట చదివిన తర్వాత మనం ప్రార్థించాం. ఈ మాట మీరు చదవండి, రోమా పత్రిక మొదటి వచనం చదవండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారంలో దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. చాలా చోట్లకి వెళ్ళి చాలా మందిని కలవలసి ఉంటుంది కనుక సభ నిర్వాహకునిగా ఒక్క మాట చెప్తాను. మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అన్ని వర్గాలకి ముస్లిం మైనారిటీకి, క్రిస్టియన్ మైనారిటీకి కొన్ని నిధులు అనేవి కేటాయించబడుతున్నాయి. మిగిలిన వర్గాలని నిధులను చాలా చక్కగా వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు, కానీ క్రిస్టియన్ మైనారిటీ వర్గానికి అందవలసినటువంటి నిధులు సంపూర్ణంగా ఏం కోరటం లేదు. రాజ్యాంగము ప్రభుత్వం ఏదైతే క్రైస్తవులకి వారు మైనారిటీలు దేశంలో వాళ్ళు కూడా బాగుండాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అన్ని మతాల వాళ్ళు ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి, ప్రతి వ్యక్తి వారికి ఇష్టం వచ్చిన ధర్మాన్ని నమ్ముకొని పాటించే స్వతంత్రం ఉండాలి అని, ఈ రోజులు అలా లేదు. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే చాలా చోట్ల రకరకాల ఆటంకాలు కలగజేస్తుంది. మాకు నమ్మకం ఏంటంటే మంచి నాయకులు చింతమ్మ గారు మీరు ఉన్నారు కాబట్టి, మాకు సహజంగా భాషగా చెప్పారు, మేము ఆల్రెడీ మీ గెలుపును చూసేస్తాం ముందుగానే, మీకు గెలుస్తారని మళ్ళీ మేము అందరం థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటాం. డబ్బులు కూడా కాస్త ముందుకు రండి, ముందుకు వచ్చి చింతమ్మ గారు చింతలమ్మ గారు ఎదగాలని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా వార్డ్ ప్రెసిడెంట్ గారు కూడా రెండు విషయాలు మాట్లాడిన తర్వాత దైవ సేవకులకి కలుసుకుని ఉన్నాం. ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్స్ డయాసిస్ అని నామకరణం చేసి, మనము సంఘముగా లేక క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ కలిసి పోరాడాలని ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాం. ఆ దిశగా వెళ్తున్న ఈ సమయంలో ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది. అన్నపూర్ణ కూడా వాళ్ళు మా చర్చ్ మెంబర్స్, సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు ఊర్లోనే మాకు ఎప్పుడు వస్తూనే ఉండదు. ఎప్పుడు అమ్మగారి గురించి చెప్తుంటారు, ఫ్యామిలీ గురించి చెప్తూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అంటే ఈ ఎలక్షన్ టైంలో ప్రార్థనలు కోరారు అని చెప్పడం, అలాగే వారి కుటుంబంలో ఏం జరిగినా ఇలాంటి పరిస్థితి ఉంది ప్రార్థన చేయండి అనుకుంటూ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. సో అందుకనే ఆ కుటుంబం కొరకు రెగ్యులర్గా ప్రార్థన చేసేవాళ్ళతో మా సంఘం ఉంది. ఇది ప్రేయర్ టవర్ కూడా, ప్రార్థనలు ఇచ్చి ఈ స్థలంలో జరుగుతున్నాయి. అందుకనే ఆ కుటుంబం పక్షంలో ఎప్పుడు ప్రార్థన జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి సేవకుల మీద మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను గమనించుకుని, అంటే ఈ కరోనా వైరస్ ఎంతగానో సమస్యాత్మకంగా మారిపోయింది అందరికీ, ఎవరైనా ఆ సమస్యలు ఎదుర్కొంటున్నారు, క్రైస్తవ సంఘాలు కూడా ఎదుర్కొంటున్నాయి.
ఎందుకంటే కొన్ని చర్చెస్ అంటే అంతలో ఈ పంచాయతీ ఎన్నికల కోడ్ ఇవ్వడం వరకు స్టార్ట్ అయ్యేటప్పుడు అది అయ్యిందనేసరికి మున్సిపల్ ఎన్నికల కోడ్ ఇవ్వడం పనిలో జాప్యం అయితే జరిగిన మాట వస్తాం. అతి తొందరలోనే మహా అయితే ఇంకొక 17-16 రోజులు ఎన్నికలు ఉన్నాయి. రిజల్ట్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ ముగుస్తుంది కాబట్టి వెంటనే కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు హామీ ఇచ్చున్నారు. పదవి ఉన్నా లేకపోయినా ఈ వార్డు కోసం అహిందస్సులు కురిచేసి పనిచేస్తామని గతంలో పనిచేశాము, అలాగే పనిచేస్తుంటామని సందర్భంగా వీళ్ళందరి సమక్షంలో చెప్తున్నాము. స్థానిక సమస్యలు పాపం పెద్దలు ఇప్పుడు నన్ను పిలిచి చెప్పకూడదని కొంతవరకు చెప్పలేదు, చెప్పినా చెప్పకపోయినా తర్వాతైనా వారి ద్వారా తెలుసుకొని బరియల్ గ్రౌండ్ అభివృద్ధి కానీ అలాగే అన్ని చాలా కార్యక్రమాలను కొండవాళ్ళు ప్రాంతాలు ఉన్నాయి వాటికి సంబంధించి రిటర్నింగ్ వాల్స్ లేక వర్షాలు వచ్చినప్పుడు అవి పై నుంచి వచ్చి కింద ఉంటే పడిపోవడం ప్రాణహాని కూడా జరిగి ఉన్నది. ఈ రిటర్నింగ్ వాల్స్ బాధ్యతగా తీసుకుంటాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ దశల వారీగా చేపడతామని నాకు అందరు సపోర్టు ఇవ్వాలని కోరుతున్నాను. వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు నా మీద ఒక పెద్ద నమ్మకంతో వైఎస్ఆర్ పార్టీ గాడ్కి టికెట్ ఇవ్వడం జరిగిందండి. ఆ టికెట్ ఇచ్చిన వెంటనే ప్రజలందరూ జగన్ గారు చేసినటువంటి పథకాలు ఈరోజు మాకు శ్రీరామ రక్షగా నిలిచాయి. అమ్మఒడి కానీ అలాగే వైఎస్ఆర్ చేయూత కానీ ఇప్పుడు ఇల్లులు ఇచ్చినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున మొన్న హామీ పత్రాలు ఇచ్చి చాలామంది పేదలకి వాటికి సంబంధించి దాదాపు 2000 మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి పథకాలు అందుకున్నప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక గతంలో అయితే ఎవరో చనిపోతేనే కొత్త పెన్షన్ వచ్చేది, అలాంటివి పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం విడోస్కి కానీ వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ కానుక అనేది పెట్టిన వెంటనే ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఉన్నాయి, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అన్నారని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అయితే ఏం కనబడలేదు, 46 ఏళ్ళు యువకుడు ఈరోజు చేసి చూపిస్తున్నారని అందరూ కూడా పథకాలు ఆకర్షితులయ్యి పేద ప్రజలు ఎక్కడున్నారో అక్కడే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు చూస్తున్నారు. కాబట్టి ఈ పథకాలు ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి చేసిన అభివృద్ధి కూడా ఈ గాజువాక ప్రాంతానికి చేసిన శాసనసభ్యులు నాగిరెడ్డి గారు అనుభవంతో పాటు మాకు కూడా 10వ తారీఖున జరగబోయే ఓటింగ్లో ఫ్యాన్ గుర్తు కొట్టేసి ప్రజలందరూ గెలిపిస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను.